అందరికీ నమస్కారం అండి. 9 ఎమ్మెల్సీ స్థానాల్లో 6 యునానిమస్గా మొన్న అయిపోయింది, మీకు అందరికీ తెలుసు. మొత్తం ఎమ్మెల్సీ స్థానాలు ఈ రోజున గెలిచిన 3 స్థానాలు, ఇవన్నీ చూసుకుంటే కనుక ప్రజాస్వామ్యం గెలిచింది. ప్రజలు, ఓటర్స్ ప్రజలు నీతికి పట్టం కట్టారు, అవినీతిని తిరస్కరించారు. ఈ రోజున నీతివంతమైనటువంటి పాలన చేసి కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు మంచి గిఫ్ట్లా ఇచ్చారు. ఎందుకంటే ఆయన యొక్క సిన్సియారిటీని, కష్టపడే వ్యక్తిత్వాన్ని, రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం తప్పిస్తున్నటువంటి ఆయన యొక్క సంకల్ప బలానికి ప్రజలు ఇచ్చినటువంటి మంచి విజయం ఇది. ఈ రోజున ఓడిపోయి ప్రతిపక్షం వాళ్ళు ఏవేవో మాట్లాడతారు, వాళ్ళకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది ఈరోజు. కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. మరి గతంలో వాళ్ళని ఎగ్గినప్పుడు ప్రజాస్వామ్యం ఏం చేశారండి వాళ్ళు? ప్రజలకి తెలుసు ఎవరు మన కోసం ఆలోచిస్తున్నారు, ఎవరు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని స్థాపిస్తున్నారు, కష్టపడుతున్నారు, శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. నిజంగా అదే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్ప బలం. ప్రజలు ఉన్నారు, డెఫినెట్గా ప్రజల యొక్క సహాయ సహకారాలతో, వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్తో ఎన్ని కష్టాలైనా సరే నేను ఛాలెంజ్గా తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, సంక్షేమ పథకాలు అమలు చేసి తీరుతాను, ప్రతి ఒక్క ఇంటిని కూడా సంతోషంగా ఉండేలా చేస్తాననేసి ఆయన ఎట్లా అయితే ఫస్ట్ నుంచి ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకెళ్తున్నారో, నిజంగా ఆ లక్ష్యాలన్నీ కూడా విజయవంతం కావడానికి ప్రజలు ఇచ్చినటువంటి సపోర్టు మేము ఎప్పటికీ మర్చిపోలేమండి. సో డెఫినెట్గా ఈ రోజున ఒక్క ఎమ్మెల్సీ సీటు కూడా వాళ్ళు గెలుచుకోలేకపోయారంటే ప్రజలు అవినీతి, ప్రతిపక్ష నాయకుణ్ణి ఎట్లా తిరస్కరించారో నిజంగా అందరూ కూడా గమనించాలనేసి కోరుతున్నా. నిజంగా ఈ తీర్పు చాలా ముఖ్యమైనది, సంతోషంగా ఉంది. నిజంగా సీఎం కష్టపడుతున్నటువంటి సీఎం గారికి ఒక మంచి విజయం ప్రజలు ఇచ్చారు. అదేవిధంగా ఆయా జిల్లాల్లో ఇన్ఛార్జ్ మంత్రులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా కలిసికట్టుగా ఆ జిల్లాల్లో కూడా చాలా బాగా కృషి చేశారు. అదేవిధంగా యువనాయకులు లోకేష్ బాబు గారికి కూడా ఈ విజయం దక్కుతుంది. సో అన్ని విధాలుగా కూడా ప్రతి ఒక్కరూ చాలా బాగా కృషి చేశారు. ప్రజలు ఇచ్చినటువంటి ఈ తీర్పుకి చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో మరింతగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ముందుకు వెళ్తాం. అందరి యొక్క సహాయ సహకారంతో, ముఖ్యంగా ప్రజల యొక్క బ్లెస్సింగ్స్తో రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్తామని కూడా ప్రజలందరికీ కూడా మేము హామీ ఇస్తున్నాం. అదేవిధంగా మరి గెలిపించినటువంటి జిల్లాల్లో కూడా మరింతగా అభివృద్ధి చేసి తీరతారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేసి తెలియజేస్తున్నారు. అదే అంటున్నా వాళ్ళు, ఇప్పుడు మైండ్ బ్లాక్ అయింది కదా వాళ్ళకి, సొంత ఇలాకాలోనే చిన్నాన్ని గెలిపించుకోలేకపోయారు ఆయన. మరి ఆయన ఏదో చెప్తారు కదా కబుర్లు, ఎందుకంటే రాయలసీమకి తాగునీరు సాగునీరు ఇస్తాను పట్టుసీమ కట్టి ఆయన అంటేనే ఆయన ఒప్పుకోలేదు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాయలసీమకి నీళ్లు వస్తే రాయలసీమ సస్యశ్యామలం అయిపోతుంది, సస్యశ్యామలం అయిపోతే కనీసం నా సొంత జిల్లాలో కానీ రాయలసీమలో కానీ కనీసం నాకు మనుగడ ఉండదు అనే కుటీలమైనటువంటి ఆలోచన ఆనాడే చేశారు ఆయన. ప్రజలు గమనిస్తారండి.
మనం చేసే ప్రతి పనిని కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఆ రోజు రైతులకి తాగడానికి నీళ్లు రాయలసీమకి పట్టిసీమ ద్వారా ఇస్తామంటే పట్టిసీమ వద్దు, మీరు కట్టొద్దు, మాకు రాయలసీమకి నీళ్ళు వద్దు అంటా కూర్చున్నాడు ఆయన. ప్రజలు గమనించారు, ఈ రోజున తీర్పు ఇచ్చారు. ఎవరు మన కోసం ఆలోచించేది? ఎవరు రైతన్న కోసం ఆలోచించేది? ఎవరు తాగడానికి నీళ్ళు ఇచ్చేది? ఎవరు మన అభివృద్ధిని కోరుకునేది అనేది ప్రజలు గమనించారు. అక్కడ ముచ్చుమరి లిఫ్ట్ కానివ్వండి, ఇటు పట్టిసీమ ద్వారా కానివ్వండి, ఆ శ్రీశైలం జలాల నుంచి రాయలసీమకి తాగటానికి సాగునీరుకి నీళ్ళు ఇచ్చి ఈ రోజున వాళ్ళ యొక్క హృదయాల్లో దేవుడిగా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు నిలిచిపోయారు. దానికోసం ప్రజలందరూ కూడా మా కోసం ఆలోచించే నాయకుడు ఒక చంద్రబాబు నాయుడు గారు అనేసి వాళ్ళందరూ కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఏదో అంటారు కదండి, ఎడవలేని వాళ్ళు ఏదో అని అంటారు, ఒక సామెత ఉంది. సో ఆ విధంగా అది మరి అంత సామెతను కూడా ఒకరిని చెప్పలేను. దాని మీద ఏ వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళు అలా చేశారా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు ఎక్కడైనా సరే, మీరు చేసే తప్పుల్లో అయినా సరే ఒప్పుకోండి, ఇప్పుడు కూడా అభివృద్ధిని అడ్డుకోవటమే మీ పనిగా పెట్టుకున్నారు. అలా పెట్టుకుంటే ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారో మీ సొంత ఇలాకాలోనే జరిగింది. అక్కడ తల్లిని ఓడించారు, ఇక్కడ చిన్నాన్ని ఓడించారు. మొత్తం మీకంటూ అడ్డు లేకుండా ఎవరిని అందరినీ రేపొద్దున మీకు కూడా ఆ సీటు మిగలదు, గుర్తుపెట్టుకోండి.